I love you. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యు. మరొకసారి చెప్పు. ఐ లవ్ యు. ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళు బ్రతికాను. అవసరమైతే చావాలనుకున్నాను. ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా, నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను. కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నదిగా మిగిలిపోయాను. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడా మగా అని తెలుసుకోవడానికి కూడా 10 నెలలు చాలు. కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. తప్పు నీది కాదు సంధ్య, నాది. ఎందుకంటే ఏ అమ్మాయి ప్రేమైనా ఒక గంటలో, ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో లేదా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది. కానీ 4 ఏళ్ళుగా నీ వెనుకబడ్డ నేను మూర్ఖుడిని, పిచ్చివాడిని. ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు, నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ పెంచి సెంటర్లో, హైదరాబాద్ డయాబెటిస్లో, గుంటూరు జినాటవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుండె పొరలో నిండి ఉన్న ప్రేమ ఆడపిల్ల అర్థం చేసుకోవడం లేదు. అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు. ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ప్రేమ మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే హంతకుని కూడా చేస్తుంది. కానీ అదే ప్రేమ పిచ్చివాళ్ళ తిరుగుతున్న నన్ను ఓ మనిషిని చేసింది. ప్రేమంటే ఇష్టమైనప్పుడు నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు, ఇంకా నువ్వు ఎలా నచ్చుతావు? ప్రేమ కావాలి కావాలి అని వెంటబడ్డప్పుడు ప్రేమ దొరకదు. వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయినా ప్రేమంటే వాడు తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది. ఒక మనిషి జీవితంలో 4 సంవత్సరాలు చాలా విలువైన కాలం. ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పెడచెవిని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి కన్ను తండ్రికి తలకూరు పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను. ఇవన్నీ కోల్పోతేనే కానీ ప్రేమలను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసం కాదు, మన దేశమంతటా నాలాగా ప్రేమ పిచ్చి పట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం.